పటాన్చేరు మండలంలోని క్యాసారం పెద్ద కంజర్ల గ్రామాల్లో వైకుంఠ తామం మరియు చెత్త శుద్ధీకరణ కేంద్రాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని గ్రామాల్లోని పారిశుద్ధ్యాన్ని తగు చర్యలు తీసుకుంటుందని గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసి గ్రామంలో చెత్త సేకరణకు వచ్చే ట్రాక్టర్లో విడివిడిగా వేయాలని కోరారు. తదనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న రైతు వేదిక పనులను పరిశీలించారు. పెద్ద కంజర్ల గ్రామ సర్పంచ్ రాజకుమార్ మాట్లాడుతూ గ్రామంలో కొత్తగా 200 kV ట్రాన్స్ఫార్మర్ నిర్మించామని గ్రామాభివృద్ధిలో ముందున్నామని ఎమ్మెల్యే సహాయక సహకారాలు బేషుగ్గా ఉన్నాయని కొనియాడారు. వైకుంఠధామాలు డంపయార్డ్లు కంప్లీట్గా కావడం జరిగింది. ఈరోజు నుంచి అన్నీ ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈరోజు పటంచెరు మండలంలో క్యాసారం పెద్ద కంజల్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, స్థానిక జడ్పీటీసీ, స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీటీసీలు, స్థానిక మండల స్థాయి అధికారులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైకుంఠ ధామాలు కానీ నివారించడానికి అరికట్టే విధానానికి శ్రీకారం చుట్టంలో భాగంగా ఇది గ్రామ స్థాయి నుంచి గిట అవేర్నెస్ రావాలని చెప్పి ఇవన్నీ డంప్యార్డ్లు కానీ వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ నిర్మించడం జరిగింది ప్రతి గ్రామానికి. నమస్కారం. పెద్దకందల గ్రామ పంచాయతీ సర్పంచ్ రాజ్కుమార్. ఇలా విశేషం ఏంటంటే పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే మన మహిపాల్ రెడ్డి గారు రావడం జరిగింది. కొన్ని శంకుస్థాపన కూడా అది ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. శ్మశాన వాటిక 10 లక్షలతోనే ప్రారంభించడం జరిగింది. కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకోటి డంప్యార్డ్ కూడా అది కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇంకోటి కొన్ని వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలలో మా విలేజ్లో కూడా కరెంటు సప్లైలో 200 kV ట్రాన్స్ఫార్మర్లు కూడా సారు చొరవతోని కూడా మేము పోయి మాట్లాడినందుకు సారు ఎమ్మెల్యే గారి చొరవతోని అది కూడా 200 kV 4 లక్షలతోని కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ రోడ్లు కూడా దాని నుంచి కూడా వచ్చినాయి. ఎన్ఆర్జీఎస్ వర్కులు కూడా మోరి వర్కులు కూడా అన్నీ జరగడం జరుగుతుంది.